గుంటూరు నగరంలో గత కొన్ని రోజులుగా ద్విచక్ర వాహనాల దొంగతనాలు చేస్తున్న ఇంజనీరింగ్ విద్యార్థి వెంకటేష్ ను నగర పోలీసులు అరెస్ట్ చేసి సుమారు 20 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు నగరంలోని కొత్తపేట, లాలపేట, పాత గుంటూరు, నగరంపాలెం, పట్టాభిపురం, అరండల్పేట ప్రాంతాలలో వెంకటేష్ పలు చోరీలకు పాల్పడ్డాడు. వెంకటేష్ ఇంజనీరింగ్ చదివి చెడు వ్యసనాలకు బానిసై దొంగతనాలు చేయడం అలవాటుగా పెట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఓకే సార్. పలు టూ వీలర్స్ దొంగతనాలు జరుగుతున్నాయనే కంప్లైంట్స్ మేరకు నిఘా పెంచిన కొత్తపేట ఇన్స్పెక్టర్ గారు తన టీమ్ తోటి పలు చోట్ల ఈరోజు 20 మోటార్ సైకిల్స్ రికవర్ చేయడం జరిగింది. ఈ రికవరీకి కారణమైనటువంటి వెలవోలు వెంకటేష్ అని ఒక 29 ఇయర్స్ ఓల్డ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ లాక్డౌన్ పీరియడ్లో తన యొక్క జలసాలకి డబ్బులు సరిపోకపోవడం వల్ల జూలై నుంచి ఈ మోటార్ సైకిల్ దొంగతనం అనే ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యాడు. పార్క్ చేసిన వెహికల్స్ని జాగ్రత్తగా రక్కీ చేసి మారు తాళాలు ఉపయోగించి ఈ బైక్స్ అన్ని తీసుకుపోవడం జరుగుతూ ఉంది. తనకి తెలిసిన కొన్ని అవుట్స్కట్స్లో కొన్ని లొకేషన్స్లో ముళ్ళ పొదల్లో లేకపోతే ఇంటి వెనక అట్లా పార్క్ చేసుకుని అట్లా పెట్టుకోవడం జరిగింది. అటువంటి అఫెన్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ సంపాదించిన కొత్తపేట ఇన్స్పెక్టర్ గారు ఈరోజు తన అదుపులు తీసుకుని ఇంట్రాగేట్ చేసినప్పుడు తన ఆధీనంలో ఉన్నటువంటి ఈ 20 బైక్స్ని పోలీసు వారి ముందు ఒప్పుకొని వాటిని స్వాధీనపరచుకోవడంలో కన్ఫెస్ చేయడం జరిగింది. ఈ బైక్స్ మన టౌన్లోని వివిధ పోలీస్ స్టేషన్కి సంబంధించినవి. కోర్టు ద్వారా ఈ వాహనాలని సదరు ఓనర్కి ఒరిజినల్ డాక్యుమెంట్స్ ప్రొడ్యూషన్ చేసిన తర్వాత సదరు ఓనర్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది.